ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు ఏంటి 4.5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలన కోసం అడిగితే మొదట ప్రభుత్వాలకంటే చాలా బాగుంది ఎందుకంటే ప్రజలకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు అతను ఒకటోది రెండోది రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మనం చూసాం మనం కూడా బయటికి రావడానికి గడగడలాడిపోయాము అలాంటి టైంలో కూడాన్ని మనకి ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలు మెడిసిన్ ఇంటికి బియ్యం గీయం అన్ని పంపించారు అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉంది ఇంకోసారి కూడా అలాంటి వ్యక్తి వస్తే ఒక గాడిలో పడిపోద్దు పరిపాలన గాడిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు హాయిగా ఉంటారని మా నమ్మకం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఈసారి ఏమైనా జగన్ గారికి ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నారా ఏముండదండి పవన్ కళ్యాణ్ కేట ఉంటుందండి పవన్ కళ్యాణ్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి సరిగ్గా ఓట్లే ఉండ వాళ్ళకి ఆ పిల్లలు ఓవో అంటే ఓవో వాళ్ళకేటి తెలుస్తుంది పాపం పిల్లలకి ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు పవన్ కళ్యాణ్ అనొచ్చు అంటున్నారా అందం లేదు అన్నట్లేదు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ కెట్లేదు నేను మాత్రం చిరంజీవి అభిమానండి ఓకే చిరంజీవి అభిమానండి కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి అయ్యిందండి ఎందుకండి ఎందుకు ఎలాగేస్తామండి అక్కడ అతను 60 కోట్లు 70 కోట్లు 100 కోట్లు తీసుకుంటాడు అంటే రోజుకి ఎంత పడ్డదండి 40 రోజులకు వచ్చి 100 కోట్ల ఇకన మరి ఈ రాష్ట్రాన్ని జప్తేడ్ చేస్తాడండి అతను ఎంత తినేస్తాడు ఇకన అందుకోసం మేము చిరంజీవి అభిమానులే అభిమా సినిమాలు మాత్రం చూస్తాం మేము పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టి సినిమాలు చూస్తాము అంతవరకే కానీ ఓట్ల వరకే అంటారు అంతవరకే రాజకీయాలు అతను మేము యాక్సెప్ట్ చేయి ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ధర్మాన ప్రసాద్ గారు మళ్ళీ గెలిచే ఛాన్స్ కనబడుతుందా లేకపోతే ఈ టీడీపీ ఏమైనా గెలిచే అవకాశం కనబడుతుందా టీడీపీ జనసేన ప్రసాద్ రావు గెలుస్తారండి ధర్మాన ప్రసాద్ రావు గారు గెలుస్తారు ఎందుకంటే ఈ జిల్లాని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ధర్మాన ప్రసాద్ రావు అండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఈ రోడ్లన్నీ ఇప్పుడు హాయిగా వెళ్తానము అనేసి అంటే ధర్మాన ప్రసాద్ రావు గారు ఆయనకు ఒక విజన్ ఉంది ఆయన ఏదో ఈ ఊరికి జిల్లాకి ఏదో చేద్దామని ఒక విజన్ ఉంది అలాంటి నాయకుడు సమాజానికి అవసరం అండి అది అంటే గోండా లక్ష్మీదేవి గారు చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు వాళ్ళు ఏమీ డెవలప్మెంట్ చేయలేదా గోండా కుటుంబీకులు కూడా చాలామంది గోండా లక్ష్మీదేవి గారు మంచోళ్ళే కానీ అభివృద్ధికి వాళ్ళు పెద్ద అవగాహన లేకో మరి ఆవిడ వాళ్ళు అవ్వలేకో మరి తెలియదు కానీ అభివృద్ధి మాత్రమే ధర్మాన ప్రసాద రావు గారు అండి